thank you for this time. We thank you, Father, for your love. We thank you for your chosen children who are here in the house of God. We thank you for every saint and every servant of God in every country, O Father. Thank you for speaking to us through your anointed word. We bless your holy name. Every fear, every doubt, every plan of Satan be broken in the name of Jesus. Amen. We declare we are under the blood of Jesus. Jesus is the Lord of our lives. Thank you, dear Holy Spirit of God, for helping us to receive the love of Father in our lives. Thank you for helping us to receive the blessings. We bless you, we love you. కలిసినాక ఈ ప్రార్థన చెప్పండి. క్రీస్తు రక్తము ద్వారా తండ్రిని ఇంటికి వస్తున్నాను. యేసు ప్రభువని ఒప్పుకొనుచున్నాను. ఇంతవరకు తండ్రి ప్రేమను పొందుకోవటానికి యేసయ్య పరిశుద్ధుడు, యేసు శక్తిమంతుడు, యేసు పరిశుద్ధమైన నామాన్ని హెచ్చించటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి యేసయ్య సన్నిధిలో నుంచినందుకు పరిశుద్ధాత్మ మీకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటిని, అంతరాయమును యేసు నామములో దూరపరుస్తున్నాను. క్రీస్తు రక్తములో నా జీవితాన్ని ముద్రిస్తున్నాను. పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాను తండ్రి. ఆమేన్. వి వెల్కమ్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్. Today's topic from the throne of grace. Reasons for the challenges, for the problems in Joseph's life. Yosopu jivitamulo sramalaku gala karanalu. Yosopu jivitamulo sramalaku gala karanalu. Reasons for the problems in Joseph's life. Promise from the throne of grace, Psalms 94. Verse 14. Kirtana 94. 14వ వచనాన్ని పరిశుద్ధాత్మ వాగ్దానంగా మనకు అందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. యెహోవా తన ప్రజలను అడవాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ఫర్ ద లార్డ్ విల్ నాట్ క్యాస్ట్ ఆఫ్ హిస్ పీపుల్, నీదర్ విల్ హీ ఫర్సేక్ హిస్ ఇన్హెరిటెన్స్. ప్రైజ్ బి టు జీసస్. కీర్తన 94:14 వచనాన్ని పరిశుద్ధాత్మ వాగ్దానంగా ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క వాగ్దానము నెరవేరుతుంది. నీవు నేను విశ్వసించినప్పుడు దేవుని యొక్క సన్నిధిని, శక్తిని, అభిషేకమును, ఆశీర్వదమును నీవు నేను పొందుకుంటాం. కలిసి నాతో చెప్పండి, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఆమేన్. తండ్రి అయినటువంటి యెహోవా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. The God of Abraham and Isaac and Jacob will never leave you nor forsake you. Tandri ninnu ekkuga premistunnaru. Father Jehovah loves you so much. Lord Jesus loves you so much. Yesu Prabhu ninnu premistunnaru. Andike nee koraku manava jati koraku Yesu Prabhu ee lokaniki vachi siluvalo maraninchi samadhi cheyabadi tirigi lechinatuvanti sarjeevudu Yesu Prabhu. యేసు ప్రభు నిన్ను నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. లార్డ్ జీసస్ విల్ నెవర్ లీవ్ యూ నా ఫర్ సేక్ యూ. హిస్ వర్డ్ ఈస్ ఎస్ అండ్ ఆమేన్. హీ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్స్ బై హిస్ లవ్, బై హిస్ గ్రేస్, బై హిస్ పవర్. ఆయన తన ప్రేమ ద్వారా, తన కృప ద్వారా, తన ఆత్మశక్తి ద్వారా తన వాగ్దానాలను మన జీవితాలలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి లోకరక్షకుడు యేసు ప్రభు. నీవు ధైర్యముగా ఉండాలి. యు అండ్ ఐ నీడ్ నాట్ టు బి అఫ్రైడ్ ఆఫ్ అవర్ సిట్యుయేషన్. యూ షుడ్ నాట్ లుక్ ఎట్ యువర్ సిట్యుయేషన్. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ యువర్ సిట్యుయేషన్ బికాస్ లార్డ్ ఈజ్ విత్ యూ. నీవు భయపడకూడదు, నీవు దిగులు పడకూడదు. కారణం యేసు ప్రభు నీతో ఉంటారు. నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నారు కాబట్టి నువ్వు నేను ధైర్యంగా ఉండాలి. నీ ధైర్యానికి గల కారణం యేసు నీలో మనలో ఉన్నారు, అదే ధైర్యం.
There is a reason for us to rejoice. There is a reason for us to have a confidence in our lives that Jesus said, I will never leave you nor forsake you. That's the reason you and I need to have a confidence in His word, in His promise, and receive His blessings in our lives. Why problems were there in Joseph's life? Reasons for his problems. Number one reason. Why Joseph in the Old Testament was rejected by his own brothers. In the book of Genesis chapter 37, when you see Joseph's own brothers rejected him. My dear chosen children of God. ఆదికాండంలో 37వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే యోసేపుని తన యొక్క సొంత అన్నదమ్ములు తిరస్కరించారు. వై డిడ్ జోసెఫ్స్ బ్రదర్స్ రిజెక్ట్ జోసెఫ్? ద రీజన్ నెంబర్ వన్ వాజ్ దేర్ వాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హెమ్. దేవుని యొక్క బహుమానము ఆయనలో ఉంది కాబట్టి ఆయన తిరస్కరించబడ్డాడు. If the gift of God is in you, what happens? Your own loved ones will reject you. Who rejects you? Your own loved ones will reject you because of the gift of God in your life. Amen. In evaru tiraskaristaru ante nee rakta sambandhulu nee thobuttulu nee bandhule ninnu tiraskaristaru eppudu enduku devuni yokka varamu neelo unadi kabatti. దేవుని యొక్క వరం నీలో ఉంటే ఏం జరుగుతుంది అంటే ఇతరులకు అసూయ వస్తుంది. ఇక్కడ ఎవరికి అసూయ వచ్చింది? యోసేపు యొక్క అన్నదమ్ములకు అసూయ వచ్చింది. యోసేపు యొక్క రక్త సంబంధులకు యోసేపు మీద అసూయ వచ్చింది. కారణం ఏమిటి? ఆయన మంచివాడే, ఆయన వాళ్ళకి హాని చేయలేదు. దేవుని యొక్క వరము యోసేపులో ఉన్నది కాబట్టి రక్త సంబంధులు ఆయన మీద అసూయ ద్వేషము పెంచుకుని తిరస్కరించారు. వెన్ యు ఆర్ రిజెక్టెడ్ బై ద పీపుల్, వాట్ యు అండ్ ఐ నీడ్ టు అండర్స్టాండ్, నెంబర్ వన్ రీజన్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ యు. బికాస్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, గిఫ్ట్ ఆఫ్ గాడ్ వాజ్ ఇన్ జోసెఫ్. దట్స్ ద రీజన్ పీపుల్ రిజెక్టెడ్ హెమ్. హిస్ ఓన్ బ్రదర్స్ రిజెక్టెడ్ హెమ్, హిస్ ఫ్యామిలీ రిజెక్టెడ్ హెమ్, బికాస్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. వెన్ దర్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, వాట్ హ్యాపన్స్? దెర్ బి జెలసీ. There is a spirit of jealousy. There is a spirit of insecurity. There is a spirit of fear. That's the reason people reject you. So what you and I need to do? You and I need to rejoice. When people reject you, what you need to do? You need to rejoice. There is a gift of God in me. Say after me. When people reject me, I will not worry. Say after me. I will not worry. I will not worry. Gift of God is in me. నిన్ను ఎవరన్నా తిరస్కరిస్తే, నీ మీద ఎవరన్నా అసూయ పడితే, నీ గురించి ఎవరైనా నిన్ను వ్యతిరేకిస్తే నువ్వు భయపడకూడదు, బాధపడకూడదు. కారణం ఏమిటి అంటే నీలో దేవుని యొక్క వరము నీలో ఉన్నది కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. కాబట్టి నాతో పాటు ఈ మాట చెప్పండి, యేసయ్య ఇచ్చిన వరము నాలో ఉన్నది కాబట్టి నేను దిగులు పడను, నేను భయపడను. మనుషులు తిరస్కరించిన నేను అధైర్యపడను. ఆమేన్. Psalms 27 verse 10. This is the word of promise. This is the word of God. కీర్తన 27:10 లో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. Psalms 27 verse 10. When my father and mother forsake me, then the Lord will take me up. Even if your father, your mother forsake you, but the Lord will never leave you nor forsake you. Amen. Because He loves you so much. యేసయ్యా నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు, ప్రేమైనటువంటి సంఘమా, అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కలిసి నాతో చెప్పండి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా చేరదీయును. ఒక్కొక్కసారి తండ్రి ఈ లోకంలో ఉండకుండా పరలోకానికి వెళ్ళి ఉండొచ్చు. ఒక్కొక్కసారి రక్త సంబంధులు పరలోకానికి వెళ్ళి ఉండొచ్చు, తల్లి కానీ తండ్రి కానీ. ఒక్కొక్కసారి నిన్ను తిరస్కరించవచ్చు, కారణం అనేక కారణాలు ఉండొచ్చు. అయినప్పటికీ నీ తల్లి నీ తండ్రి నిన్ను మర్చిపోయినా, నీకు దూరముగా ఉన్నా, యేసయ్య నీకు తోడుగా ఉంటారు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ద
That's the reason word of God says, if your mother, your father may forsake you. Sometimes they may leave this world. They may go to the Father in heaven. Still, Lord is with you. Amen. Who is with you? Lord is with you. Your mother, your father may not be with you forever. They'll be with you temporarily. Your family members will be with you temporarily. But the Lord Jesus will be with you forever and ever. Rakta sambandhulu, thobuttuvulu, talli, tandri, bhatta, bharya, koduku, kumarte, rakta sambandhulandaru kuda tatkalikamuga shariramulo ee lokamulo matrame undagalugutaru kani shashvatamuga undeetuvantidi ఉండేటువంటి దేవుడు యేసు ప్రభువు. నీవు ధైర్యముగా ఉండాలి. నిన్ను ఎవరు తిరస్కరించినా, నిన్ను ఎవరు కాదన్నా, నువ్వు బాధపడకూడదు, అధైర్యపడకూడదు. యోసోపుని లో కష్టాలు రావటానికి గల కారణం ఏమిటి? మొదటి కారణం దేవుని యొక్క బహుమానం ఆయనలో ఉంది. అందుకే కష్టాలు వచ్చాయి. అసూయ, ద్వేషము, రక్త సంబంధులే ఆయన్ని తిరస్కరించారు. రెండవ కారణం, సెకండ్ రీజన్ వై people rejected him, why there was a problem in his life. They put him in the well where there was no water. Oka neellu leni baavilo yosopunu throsi vesaru. Chedda aalochana vallaku vachindi, sampalainatundi aalochana vallaku vachindi. Enduku vachindi? Kashtalo unnadu. Yosopu kashtalaku kala kaaranalu enti? Rendava kaaranam enti ante ayana kalalu nattunnadu. Enti aa kalalu? పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి కలలు, భవిష్యత్తు గురించి తెలియజేసేటువంటి కలలు, భవిష్యత్ జ్ఞానము, అభిషేకము, దేవుని యొక్క వరము ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు? గోతిలో ఉన్నాడు. కష్టాలు వచ్చాయి. నువ్వు కష్టాలు వచ్చాయంటే నీకు ఒక్కొక్కసారి కారణం ఏమిటి? దానికి మనుషులు కాదు, నీలో దేవుని యొక్క అభిషేకము, నీలో దేవుని యొక్క వరము, నీలో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అని నువ్వు నేను నమ్మాలి. Joseph was in the well. His brothers threw him in the well where there was no water. They planned to kill him. The reason was he had a gift of God. His gift was to reveal the future of the mankind. His gift was to receive the future through dreams. He was a dreamer. He had an anointing in him. That's the reason he was in problem. Reason for his problem was not the sin. Reason for his problem was anointing. Reason for his problem was the gift of God. Reason for his problem was God's plan. Praise be to God. ఒక్కోసారి నీలో కష్టాలు వస్తాయి. నీకు అర్థం కాదు, ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఎందుకు ఇన్ని రోగాలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా సమస్యలు తీరట్లా, ఇంకా అప్పులు తీరట్లా. అప్పులు పెరిగిపోతా ఉన్నాయి, కష్టాలు పెరిగిపోతా ఉన్నాయి, అన్ని సమస్యలే. ఎందుకు? ఎందుకు? కారణం ఏమిటి అంటే దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. నువ్వు ఈ స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. అందుకు అది ఒక పరీక్ష. అది దేవుడి ఇచ్చింది కాదు, ప్రతి కష్టము సాతానుడి ఇచ్చిందే. ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ సిక్నెస్, every discouragement, every disappointment, every disunity, every plight, every challenge, every sickness, every physical pain, every spiritual pain, every backsliding is not from God. Every pain, every problem is from devil, is from Satan. But what you and I need to understand, God allowed devil to come to you to go through the pain and the suffering so that one day you will glorify his holy name. Amen. Enduku devudu anumatinchadu Yosopu yokka sahodarulu Yosopuni neellu lene baavilo veyataniki devudu enduku anumatinchadante devuni pranalika veru vallandulo vesina neellu lene baavilo Yosopunu vesina Yosopu chachipodu kaaranam దేవుడు యేసుతో ఉన్నాడు. నువ్వు ఎన్ని కష్టాల్లో నిన్ను మనుషులు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేసినా, ఎంతమంది మనుషులు నీలో కష్టాలు ఇవ్వాలని చూసినా, ఆ కష్టాలలో యేసయ్య నీతో ఉండి నిన్ను బయట నిన్ను ఆ స్థితి నుంచి కాదు, ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్లిపోతాడు. కాబట్టి ప్రజల ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, రక్త సంబంధుల ద్వారా కానీ,
యజమానుల ద్వారా కానీ ఎలాంటి స్థితిలో అయినా నీవు కష్టాలను ఎదుర్కొన్నట్లయితే నువ్వేం చేయాలి అంటే ఆ కష్టాలలో దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వాసం ఉంచు. యేసయ్య కృపను జ్ఞాపకం తెచ్చుకో, యేసయ్య ప్రేమను జ్ఞాపకం తెచ్చుకో, రక్షణ ఆనందములో స్తుతి ఆరాధన చేయి, విశ్వాసము కలిగి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యని పరిశుద్ధాత్మ కోరుకుంటూ ఉన్నారు. నిన్ను హెచ్చించే దేవుడు యేసయ్య. రీజన్ for his problems, God had a plan. Third reason, God wanted him to lift him up in a high position. ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. ఒక్కోసారి నీ కష్టాలు వస్తాయి. ఎందుకు కష్టాలు వస్తాయి అంటే ఆ కష్టాలలో నుండి బయటకు తీసుకురావడమే కాకుండా నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళాలనుకుంటాడు. అందుకే ఆ కష్టాలను నువ్వేం చేయాలి, నువ్వు స్తుతించాలి, ప్రార్థించాలి, క్రీస్తు ప్రేమను పొందుకోవాలి, క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. ఇన్ ద పెయిన్, ఇన్ ద సఫరింగ్, వాట్ యు నీడ్ టు డూ, యు నీడ్ టు ప్రైజ్ హిమ్, యు నీడ్ టు వర్షిప్ హిమ్, యు నీడ్ టు హావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ వర్డ్, యు నీడ్ టు డిపెండ్ ఆన్ హిస్ వర్డ్. జోసెఫ్ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్, హి వాస్ ఇన్ ద ప్రిజన్ బట్ ఇట్ వాస్ నాట్ ఎ పర్మనెంట్ సిట్యుయేషన్. గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్. గాడ్ వాంటెడ్ హిమ్ టు బి ఎ బ్లెస్సింగ్ not only to Egypt but also to the nations. That's the reason God allowed enemy to trouble him. Devudu sataniki anumatistaru nee jeevithamlo kashtalanu raavataniki enduku anumatistaru ante aa kashtalalo nuvu yesayyanu stutistunnava, aaradhana chestunnava, viswasamunu kaligi unnava, devuni koraku jeevisthunnava, devuni bhayamu nuvu kaligi unnava, లేకుంటే దేవుని వదిలిపెడుతున్నావా? ఆ కష్టాలలో నిన్ను లేవనెత్తడమే కాకుండా నిన్ను నీ కుటుంబం కొరకే కాకుండా దేశాలకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నారు. నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలని యేసయ్య ఇష్టపడుతున్నారు. అందుకే అవి అనుమతించబడ్డాయి ఆ కష్టాలు. గాడ్ అలౌడ్ ఎనిమీస్ టు ఎంటర్ ఇన్ టు జోసెఫ్స్ లైఫ్. That's the reason Joseph had many problems. Because God had a greater plan than mankind. God's plan was make him to be a blessing to Egypt and also to the nations. Not only for Egypt but also to the nations. That was a greater plan for Joseph and for his future. Similarly, God wants to establish you. God wants to use you for his kingdom. God wants to use you for the nations. Amen. So what you and I need to do? In the time of pain, in the time of suffering, rejoice. Receive the grace. Receive the love of God. Continue to pray in His presence. Amen. Let us remember, word of God. Psalms 118 verse 22. Kirtana 118 22. Oka satyani chustunna. 118 22. ఒక సత్యాన్ని చూస్తున్నాం. ఏ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ది స్టోన్ విచ్ ద బిల్డర్స్ రిఫ్యూజ్డ్ హస్ బికమ్ ది హెడ్ స్టోన్ ఆఫ్ ద కార్నర్. అందరూ చెప్పండి 118:22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎంతమంది నిన్ను తిరస్కరించినా, ఎంతమంది నిన్ను గురించి అసూయపడినా, ద్వేషించినా, ఎన్ని కష్టాలు నువ్వు ఎదుర్కొంటున్నా, చివరికి నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నువ్వే ఆశీర్వాదాలకు కారణం అవుతావు. ఎంతమంది తిరస్కరించినా నీ జీవితము, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చివేయడానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. కారణం, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. బికాజ్ లార్డ్ జీసస్ లవ్స్ యూ, హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ యువర్ లైఫ్. For his kingdom to be established, we are chosen children of God. That's the reason what you and I need to do. You and I need to rejoice in the time of pain, in the time of suffering, because Lord Jesus loves you so much. Kastalalo, shodhanlo, nuvvu nenu dhairyamuga viswasamuto undali. యెషయా గ్రంథం 49:15 oka satyanni parishuddhaatma gurtu chestu unnaru. The book of Isaiah 49:15 is the word of truth. Can women forget her sucking child that she should not have compassion on the son of her womb? Yeah, they may forget, yet will I not forget thee. Andaru cheppandi, stree, stree tana garbhamuna puttina biddanu karuninpakunda
తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఆమేన్. యేసయ్య సెలవిస్తున్నటువంటి వాగ్దానం, యేసయ్య మరచిపోరు. ఒక్కోసారి తల్లి మర్చిపోతుంది పసి బిడ్డలను. సమ్టైమ్స్ మదర్ మే ఫర్గెట్ హర్ నర్సింగ్ చైల్డ్, బట్ లార్డ్ జీసస్ సేస్ ఐ విల్ నెవర్ లీవ్ యూ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ, ఐ విల్ నెవర్ ఫర్సేక్ యూ. ప్రైజ్ బి టు గాడ్ ఫర్ హిస్ ప్రెసెన్స్ ఇన్ అవర్ లైఫ్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. డియర్ చోసన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, కీర్తన 115 లో మరొక సత్యాన్ని చూస్తాం. సాంగ్స్ 115:13, దేర్ ఇస్ అ వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ టు యు అండ్ ఐ టుడే. Psalms 115:13, He will bless them that fear the Lord, both small and great. 115:13 లో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యం చెప్పండి, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. హి లవ్స్ యు సో మచ్, దట్స్ ద రీజన్ హి వాంట్స్ టు ఎస్టాబ్లిష్ యు ఫర్ హిస్ కింగ్డమ్. డియర్ చోసన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిట్యుయేషన్, డు నాట్ వరీ అబౌట్ యువర్ ఛాలెంజెస్, బట్ వాట్ యు నీడ్ టు డు, రిజాయిస్ ఇన్ ద ఛాలెంజెస్, రిజాయిస్ ఇన్ పెయిన్, రిజాయిస్ ఇన్ హిస్ ప్రామిసెస్. ప్రైజ్ బి టు జీసస్. కష్టములో దుఃఖములో సంతోషాన్ని విశ్వాసాన్ని ప్రార్థనా జీవితాన్ని యేసయ్య మీద ఆధారపడే జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 14:26 లో మరొక సత్యాన్ని చూస్తాం. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 14:26, ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అండ్ హిస్ చిల్డ్రన్ షాల్ హావ్ ఎ ప్లేస్ ఆఫ్ రిఫ్యూజ్. సామెతలు 14:26 కలిసి నాతో చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి, యోసేపు జీవితంలో శ్రమలకు గల కారణాలు, దేవుని యొక్క బహుమానము, దేవుని యొక్క వరము యోసేపులో ఉన్నది. యోసేపు శ్రమలలో యోసేపు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, ప్రార్థన కలిగి ఉన్నాడు. యేసయ్య నువ్వు వదిలిపెట్టలేదు, తండ్రి అయిన యెహోవా నువ్వు వదిలిపెట్టలేదు. యోసేపులో కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలలో దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాడు. యోసేపులో కష్టాలు వచ్చాయి, ఆ కష్టాల నుండి తన విడిపించడమే కాకుండా ఉన్నతమైన స్థితికి దేవుడు యోసేపును తీసుకుని వెళ్ళారు. యోసేపులో కష్టాలు వచ్చాయి, ఆ కష్టాల నుండి విడిపించి దేశములకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. నీలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుండి నిన్ను విడిపించి నిన్ను ఉన్నతమైన స్థితికి యేసయ్య తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నీలో నిన్నెవరైనా తిరస్కరించినా, నీకు కష్టాలు వచ్చినా, నీవు గుర్తుంచుకోవలసిన సత్యం ఏమిటి అంటే, యేసయ్య బహుమానము నీలో ఉన్నది, యేసయ్య వరము నీలో ఉన్నది. నిన్ను తన ప్రణాళిక చొప్పున యేసయ్య హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. నిన్ను ఆశీర్వదించడమే కాకుండా జనములకు ఆశీర్వదకరంగా ఉంచడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసముతో నాతో ఈ ప్రార్థన చెప్పు. పరిశుద్ధాత్ముడా, ఈరోజు నాతో మాట్లాడి నన్ను బలపరచి నాకు ధైర్యము అనుగ్రహించినందుకు వందనాలు. యేసయ్య మాటలు వినేటప్పుడు ధైర్యము విశ్వాసము కలుగజేసి నా కష్టములో యేసు రక్తము ద్వారా విడుదలను ఆశీర్వాదమును ఇచ్చినందుకు వందనాలు. యేసు నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడని నా హృదయములో నమ్ముచున్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అని వాగ్దానము చేసినందుకు వందనాలు. ధైర్యాన్ని సమాధానాన్ని ఆశీర్వాదమును యేసు రక్తము ద్వారా పొందుకొనుచున్నాను. యేసు రక్తములో నా జీవితాన్ని ముద్రిస్తున్నాను. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను.
ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ఆశీర్వదమును యేసు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.